బాలకృష్ణ గారి గురించి చెప్తారా? ఇలా వ్యక్తిత్వం పరంగా ఇవాళ తరం ఏం నేర్చుకోవాలి బాలయ్య దగ్గర నుంచి? బాలకృష్ణ గారి నుంచి ఒకటి కాదండి, ఎన్నో, అంటే కృషి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల భక్తిభావం, అలానే తెలుగు భాష మీద ఉన్న గౌరవం, మమకారం, ఒకటి కాదు ఎన్నో నేర్చుకోవచ్చు. ఎంతో కష్టపడతారు. వాళ్ళ నాన్నగారి పందాలోనే తెల్లవారుజాము 3-4 గంటలకే నిద్రలేచి ఎంతో క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక రంగంలో కదా అన్న, మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాల నుంచి తెలుగు చలనచిత్రసీమలో ఒక అగ్రశ్రేణి నటుడిగా లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని సినిమాలు చేసినా ఈ రోజుకి కూడా ఆయనలో ఏమాత్రం కూడా ఇంకా తగ్గిద్దాము అన్న, స్లో అవుదాము అన్న ఆలోచన లేకుండా ఎంతో ఉత్సాహంగా, ఒక ఎంతో విద్యార్థిగా ఇంకా కొత్త పాత్రలు చేయాలి, కొత్త తరం దర్శకులు కొత్త నిర్మాణాలతోటి ఇవ్వాలి, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నిత్యం ఇప్పటికి కూడా సినిమాల్లో ఎంత యాక్టివ్గా ఉంటాం, ఇంకా అనేక కొత్త కొత్త సబ్జెక్టులు ఉంటాయి. ఒక పక్క సినిమా రంగంలో బిజీగా ఉంటూ, రెండు, ఇంకో పక్క హిందూపూర్ శాసన సభ్యుడిగా ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. మొన్న తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అంత వ్యతిరేక పవనాల్లో కూడా బాలకృష్ణ గారికి హిందూపూర్లో అంతకుముందు 2014లో వచ్చిన మెజారిటీ కన్నా కూడా 2019లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే అక్కడ ప్రజలు ఆయన్ని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారు అనేది కనపడుతూ ఉంటుంది. ఇవి కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఈరోజు భారతదేశంలోనే అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా తీర్చిదిద్దిన ఘనత, కీర్తి, ఖ్యాతి నందమూరి బాలకృష్ణ గారికి దక్కుతుంది. ఆ హాస్పిటల్ని ఆయన ఒక మానస పుత్రిలా భావించి ఆ హాస్పిటల్ని ఆయన కృషి, ఆయన శ్రమతోటి ఇంకా అనేక మందిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆ హాస్పిటల్ని ఎంతో పురోభివృద్ధి సాధించారు. నేను ఆయనతో కూర్చున్నప్పుడు నాకు కంటిన్యూస్గా ఆయన ఎంతో బిజీగా ఉంటారు. ఓ పక్క ఒకే టైంలో ఒక పక్క సినిమాకి సంబంధించిన కాల్ మాట్లాడుతుంటారు, ఓ పక్కన హిందూపూర్ సంబంధించిన కాల్ మాట్లాడతారు, ఇంకో పక్కన క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన కాల్ మాట్లాడతారు. ఎంతో శ్రమిస్తారు, ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరీ ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావు గారి అంతటి అబ్బాయిగా ఒక టాప్ ఒక అగ్రశ్రేణి నటుడిగా ఉన్నా కూడా ఆయన మహిళలకి, పెద్దలకి ఆయన ఇచ్చే గౌరవం నేను మర్చిపోలేను. ఎందుకంటే అమెరికా వచ్చినప్పుడు చాలాసార్లు ఆయనతో నేను బస్తారకం క్యాన్సర్ హాస్పిటల్కి నిధులు సేకరణ కార్యక్రమంలో భాగంగా నేను అనేక సార్లు ఆయనతో నేను కలిసి పర్యటించాను. అలానే నాట్స్కి కూడా ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మహిళలు ఆయన కలవడానికి వస్తే ఆయన చటుకుని లేచి వాళ్ళకి నమస్కారం పెట్టి మాట్లాడటం, కూర్చుని ఆయన లేచి నుంచొని మాట్లాడటం, పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచొని మాట్లాడటం, ఆయన ఆయన స్థాయి, ఆయన ఇంత పెద్ద ప్రొఫైల్లో ఉన్నా కూడా వీళ్ళకి ఆయన ఇచ్చే గౌరవం మాత్రం ప్రతి వాళ్ళు కూడా నేర్చుకుని తీరాలి. అలానే తెలుగు భాష మీద ఆయనకున్న పట్టుని, తెలుగు భాష ఉన్నచ్చని, తెలుగు భాష గొప్పదాన్ని చాటి చెప్పాలని నిత్యం ఆయన పడే తపనని కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అలానే ఆయన తండ్రి గారి గురించి, నందమూరి తారక రామారావు గురించి నాకు తెలిసి ప్రపంచంలో ఒక తండ్రిని అంతగా ప్రేమించి గౌరవించే కొడుకుని ఇంకా మనం ఎవరు కూడా చూడలేము. ఇంకా అనుక్షణం ఆయన నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు. నాన్నగారు ఇలా చేసేవారు, నాన్నగారు ఇలా చెప్పేవాళ్ళు, నాన్నగారు ఆ సినిమాలో ఇది చేశారు, ఆ సినిమాలు ఈ పద్యం పాడారు అని ఇక నిత్యం రామారావు గారి నుంచి తలుచుకుంటూ, రామారావు గారి నుంచి స్ఫూర్తి పొందుతూ ఆయన ముందుకెళ్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్కి ప్రత్యక్షంగా నా ద్వారానే ఎంతోమందికి ఆయన ద్వారా నేను సహాయం చేసే భాగ్యం కలిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో మీ అనుబంధం, ఆ ఆసుపత్రి నిర్వహణలో మీ పాత్ర, ఆసుపత్రి ద్వారా ఇలా చాలా మందికి వైద్యం అందించడంలో మీరు ప్రయత్నాలు చేశారంటున్నారు కదా, వాటిల్లో బాగా పేదలకి మీరు మీకు బాగా తృప్తినిచ్చిన సంఘటన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా,
వీటి వివరాలు కొద్దిగా చెప్తారా? ఎన్నో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఉంది. ఒక హాస్పిటల్ కి బ్రహ్మాండమైన పేరు రావాలి, మంచి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలు, మంచి డాక్టర్లు ఇవన్నీ ఉంటేనే ఒక మెరుగైన వైద్యం అందుతుంది. ఒక పక్క చారిటీ హాస్పిటల్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా అతి తక్కువ ఖర్చుతో ఇంత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం అంటే అది ఎంతో కష్టమైన పని. ఆ పని నందమూరి బాలకృష్ణ గారు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.